పిల్లలు, చివరి వీడియోలో సంఖ్యల కూడికలు మరియు తీసివేతల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము. ఈ పాఠ్యాంశంలో దానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను మనం చూద్దాం. గ్రామంలో గణితానికి సంబంధించి ఎవరికైనా సమస్య ఉంటే అప్పుడు వాళ్ళు నేరుగా వదరుబోతు బాబాయ్ వద్దకు వస్తారు. ఈరోజు గోలు పాండా కూడా తనకున్న గణిత సమస్యని తీర్చమని బాబాయ్ వద్దకు చేరుకున్నాడు. పాలు తీసుకోడానికి ఈరోజు ఉదయం బబ్బన్ తన డైరీకి వచ్చాడని అతను గోలుకు 192 రూపాయలిచ్చాడు. కాని గోలు అతన్నుండి 65 రూపాయలు తీసుకోవాలి. అతను బబ్బన్కు తిరిగి ఎంత డబ్బివ్వాలో గోలుకి అర్థం అవ్వట్లేదని గోలు పాండా బాబాయికి చెప్తున్నాడు. గోలు ఈ ప్రశ్నని ఈ విధంగా రాసుకున్నాడు. గోలుబాబూ, నువ్వీ ప్రశ్నను తప్పుగా రాశావు. ఏవైనా సంఖ్యలను తీసివేసేటప్పుడు మనం ఎల్లప్పుడూ పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేయాలి. దీన్ని చూపించడానికి మనం పెద్ద సంఖ్యను పైన మరియు చిన్న సంఖ్యను కింద రాస్తాం. ఇక్కడ పెద్ద సంఖ్య 192 మరియు చిన్న సంఖ్య 65. కాబట్టి మనం నీ ప్రశ్నను ఈ విధంగా రాస్తాం. తీసివేత ప్రక్రియను ఉపయోగించి ఇప్పుడు మనం దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు అని బాబాయ్ గోలుకు వివరించారు. పిల్లలు, మీరు దీన్ని పరిష్కరించగలరా? శభాష్ పిల్లలు, మీరు దీన్ని సరిగ్గా పరిష్కరించారు. బబ్బన్కి గోలు 127 రూపాయలు తిరిగివ్వాల్సుంటుంది. గోలు చాలా సంతోషపడ్డాడు. పిల్లలు, వీటిలో ఏ కూడిక సరైందో మీరు చెప్పగలరా? అవును, మీరు సరిగ్గా గుర్తించారు. ఈ కూడిక సరైంది. కాని ఈ కూడిక ఎందుకు తప్పు? సరిగ్గా చెప్పారు. ఇక్కడ 2 అంకెల సంఖ్యలను రాస్తున్నప్పుడు మనం అంకెలను తప్పు స్థానంలో రాశాము. మనం 32లో 3ను ఏ స్థానంలో రాయాలి? 10ల స్థానంలో. మరి 2ని? సరిగ్గా చెప్పారు, 1ల స్థానంలో. పిల్లలు, ఏదైనా సంఖ్యను రాసేటప్పుడు మీరు దాని అంకెలను సరైన స్థానంలో రాయాలని గుర్తుంచుకోండి. గోలు బాబాయ్ నుండి ఈ తప్పుల గురించి తెలుసుకుని చాలా సంతోషపడ్డాడు. మరియు అతను బాబాయ్కి కూడికలు మరియు తీసివేతల చేసేటప్పుడు తప్పులు మళ్లీ పునరావృతం చెయ్యనని వాగ్దానం చేశాడు. పిల్లలు, మీరు ఈ తప్పులు చెయ్యరని మేము ఆశిస్తున్నాము. ఈ పాఠ్యాంశంలో సంఖ్యల కూడిక మరియు తీసివేతకి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను మనం చూశాము.